అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం ముకుందాపురం నుంచి జమాదేవిపేట వరకు మాడుగుల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్లి అనురాధ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని గ్రామాల్లో ఉపాధి కూలీలను కలిసి వైఎస్ఆర్సీపీ పథకాలు అందాయా లేవా అని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు అందరికి కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఎంతో అభిమానంతో ఎంతో ఆదరణ చూపించి ప్రేమతో నాన్నగారిని 2014 అయితేనేమి 2019 అయితేనేమి రెండు ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా మంచి మెజార్టీని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టడం జరిగింది. ఇప్పటికే మీరందరూ కూడా నాన్నగారు వస్తారని మీరందరూ కూడా ఆశ ఎదురు చూశారు, ప్రతి ఒక్కరికి కూడా చెప్పమన్నారు నాన్నగారు. సీఎం గారి ప్రోగ్రామ్ చోడవరంలో ఉండడం వల్ల మీ అందరి ఆశీస్సులతో ఈరోజు నాన్నగారికి ఎమ్మెల్యే నుంచి ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి మీద ఉన్నటువంటి నమ్మకంతో నాన్నగారికి ప్రమోషన్ ఇచ్చి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి చోడవరంలో ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావడం జరిగింది. కాబట్టి అక్కడ నాన్నగారు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మీటింగ్ అయిపోయిన వెంటనే కూడా మన వందనానికి మళ్ళీ నాన్నగారు వస్తారని మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేయమని చెప్పారు. ఈరోజు చూసుకుంటే అనుకోని పరిస్థితుల్లో నాన్నగారికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం, నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం, మీలో ఒకదానిగా నాన్నగారు ప్రచారం కోసం నేను ఒక కార్యకర్తగా ఇప్పటిదాకా మీలో కూడా తిరిగాను, మీ అందరిలో ఒకదానిలాగా ఉన్నాను. మీ ఇంటి ఆడబిడ్డగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ముత్యాలనాయుడు కూతుర్ని మన మాడుగు నియోజకవర్గ ప్రజల చేతిలో పెడితే వాళ్ళందరూ ముత్యాలనాయుడు గారి మీద ఏదైతే ప్రేమ అభిమానం చూపించారో, ఏదైతే అప్పు చేర్చుకున్నారో అదే ఆదరణ కూడా ఆయన బిడ్డపై కూడా చూపిస్తారని మీ అందరి మీద నమ్మకంతో ఇప్పటి వరకు అసలు మాడుగుల నియోజకవర్గానికి ఒక ఎంపీ అభ్యర్థి ప్రకటించాలనే ఆలోచన మీద నమ్మకంతో మీరు గెలిపించి పంపిస్తారనే నమ్మకంతో నాన్నగారికి ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించాలి. అది మన అదృష్టంగా కూడా భావించాలి. మనందరం కూడా ఎంపీగా నాన్నగారికి, ఎమ్మెల్యేగా నాకు. రేపు 13 జరగనున్న పోలింగ్లో మీరందరూ కూడా ఒక్కొక్కరు 2 ఓట్లు వేయాలి. మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు గూడు ముత్యాలనాయుడు గారి కుమార్తె అయినటువంటి ఈర్ల అనురాధ గారికి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సుపరిపాలన ద్వారా మీ అందరికీ కూడా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి ముత్యాలనాయుడు గారిని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అనకాపల్లి పార్లమెంటు స్థానానికి పార్లమెంటు అభ్యర్థిగా పంపించారు. కాబట్టి వారి కుమార్తె అయినటువంటి అనురాధ గారిని మరి వారి స్థానంలో మన శాసనసభ్యులుగా ఉన్నటువంటి ముత్యాలనాయుడు స్థానంలో పంపించారు. కాబట్టి మీ అందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ తలుపు తట్టి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రధానంగా మహిళలందరికీ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. రేషన్ కార్డు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యాకాన కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, అన్నీ కూడా మీ మహిళలకే ఇవ్వాలని, మీ మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలన్నటువంటి ఆలోచనతో ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ మహిళలందరికీ కూడా చేస్తున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసేటటువంటి పరిస్థితి. మరి దానిలో భాగంగా ఇవాళ పోతనపూడి పర్యటనకు వచ్చినప్పుడు మీ అందరూ కూడా ఉపాధి హామీ పథకం పనిలో ఉంటారని, మిమ్మల్ని అందరినీ కలవాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించాలని, ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రేపు 13 జగన్మోహన్ రెడ్డి గారు గుర్తైనటువంటి పాన గుర్తు మీద ఓటేసి మీ అందరూ కూడా ముత్యాలనాయుడు గారిని పార్లమెంటుకి అలాగే అనురాధ గారిని అసెంబ్లీకి పంపించి మళ్ళీ మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించమని మహిళా